గత కొద్ది రోజులుగా అయితే ఉల్లి ధర పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం రీటైల్లో చూసుకున్నట్లయితే కిలో ఉల్లి 60 నుంచి 70 రూపాయలు అయితే పలుకుతుంది. ప్రస్తుతం మనం మలకపేట మార్కెట్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ వ్యాపారులు ఏం చెప్తారో వారినే తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడికి చాలా రాష్ట్రాల నుంచి అయితే ఉల్లి తీసుకొస్తారు. ఏపీ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, అయితే ఇక్కడికి ఉల్లి వస్తుంది. సో ప్రజెంట్ రేట్ ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో వారినే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఉల్లి ధర ఎట్లుంది ప్రజెంట్? ప్రజెంట్ 4000 నుంచి 5200, 5300 ఉంది క్వింటాల్కు. క్వింటాల్కు. సో ఈ ధర ఇప్పుడు పెరిగిందని చెప్పేసి అంటున్నారు. అంటే బయట మనం చూసుకున్నట్లయితే 60 వరకు అమ్ముతున్నారు కేజీ. అవును. సో ఇంకా పెరుగుతున్న ధర ఇట్లా ఉంటుంది? 1 మంత్ వరకు ఇలాగే ఉంటుంది. దాని తర్వాత కొత్త న్యూ సరుకులు వస్తాయి, అప్పుడు కొంచెం తగ్గొచ్చు. రీసెంట్లీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎగుమతిపై దిగుమతి సుంకాన్ని, ఎగుమతి సుంకాన్ని ఎక్కువేయడంతో అయితే ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, లోకల్గా అవైలబుల్ ఉంటలేదు సరుకు అని చెప్పి చెప్తున్నారు. లేదు, అలా ఏం లేదు. కాకపోతే తక్కువ ఉంది, దిగుమతి తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఈ సంవత్సరం పంట తక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది. సో మనకి ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తాయి సార్ సరుకు? ఆనియన్ మహారాష్ట్ర నుంచి ఫుల్గా వస్తుంది. ఇప్పుడు కర్ణాటక కూడా వస్తుంది, లోకల్ కూడా వస్తుంది. అంటే 1 మంత్ తర్వాత తగ్గే అవకాశం ఏమైనా ఉందా? అంటే కొత్త పంట వస్తుంది, న్యూ అరైవల్స్ వస్తాయి, మహారాష్ట్ర వస్తుంది, అప్పుడు తగ్గే అవకాశం ఉంది. డిసెంబర్ 1 మంత్ వరకు అయితే ఈ రేంజ్లో ఉంటాయి ధరలు. 1 మంత్ వరకు ఇలాగే ఉంటాయి. సో రైతులు ఏం చెప్తున్నారు ఇప్పటికీ, రైతులకు ఇది గిట్టుబాటు ధరగా భావిస్తున్నారు? రైతులకు చాలా మంచి ధరనే. రిటైల్ వాళ్ళకే అంటే మన ఏమంటారు కస్టమర్కే కొంచెం రేట్ ఎక్కువ, రైతులకు మంచి గిట్టుబాటు ధరని. చూసారు కదా, ఒక 1 మంత్ పాటు అయితే ఉల్లి ధరలు అయితే ఈ విధంగానే ఉంటాయి. తర్వాత దిగుబడి, కొత్త దిగుబడి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.